నమస్తే అందరికీ. నా పేరు షణ్ముఖి ప్రవళిక. నేను కేశవ్ మెమోరియల్ లా కాలేజ్లో చదువుతున్నాను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ డెత్ రేట్ చాలా పెరిగిపోయింది డ్యూ టు దిస్ కోవిడ్ పాండమిక్. నిజం చెప్పాలంటే మనకి లాస్ట్ ఇయర్ అసలు ఈ కోవిడ్ ట్రీట్మెంట్ కానీ దానికి ఒక మెడిసిన్ కానీ అసలు దానికి అంటూ ఒక ట్రీట్మెంట్ ఉంటుందని మనకు తెలిసేది కాదు. బట్ అప్పుడు డెత్ రేట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి వెల్ నోన్, మనం చాలా వరకు దానికి వ్యాక్సినేషన్ వచ్చింది అండ్ మనకి వాటి సిమ్టమ్స్ తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. బట్ స్టిల్ ద డెత్ రేట్ పెరుగుతూనే ఉంది. దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే భయం. మనిషిలో భయం ఎంత ఉంటుందంటే ఆ మనిషిని తినేసేంత ఉంటుంది. నాకు అది ఈ మధ్య అర్థమవుతుంది బికాస్ చాలామంది మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో కానీ అండ్ మా రిలేటివ్స్లో కానీ చాలామంది చనిపోతున్నారు డ్యూ టు భయం. అందుకే నేను నా వంతు సహాయంగా మా ఫ్యామిలీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కోవిడ్ వచ్చింది. అంటే మా ఇంట్లో అందరికీ వచ్చింది ఎక్సెప్ట్ మీ అండ్ మా నాన్న, మా ఇద్దరికి తప్ప ఇంట్లో అందరికీ వచ్చింది. అందరూ ఏజ్డ్, మాది జాయింట్ ఫ్యామిలీ అండ్ మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మతో సహా అందరూ ఉంటారు, అందరికీ వచ్చింది. బట్ అందరూ తిరిగి వచ్చారు, కోవిడ్ని జయించి వచ్చారు. వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా వాళ్ళకి అంటే ప్రతి ఒక్క ధైర్యంగా చెప్పాను నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళందరికీ హాస్పిటల్కి జాయిన్ అయ్యారు. బట్ స్టిల్ వాళ్ళు అంటే దూరంగా ఉన్నాం బట్ ఫోన్స్లో టచ్లో ఉన్నాము. మేము ప్రతి ఒక్క పూట కాల్ చేసి మాట్లాడేదాన్ని, ధైర్యంగా ఉండండి అని చెప్పేదాన్ని. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంత నవ్వుకుంటూ షేర్ చేసుకున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేశారంట వీళ్ళు. నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ఇదే ఈ ఎగ్జాంపుల్ నేను అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషికి చాలా ధైర్యం అవసరం, అది ఈ సిచ్యువేషన్లో చాలా అవసరం. అందుకే నా వంతు సహాయంగా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. నా వంతు అంటే నేను ఒక్కదాన్ని అని కాదు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అనిపించాలి. ఈ వీడియో అంటే కోవిడ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చూడొచ్చు, వాళ్ళు కూడా ఇట్లాంటి క్లిప్స్ చేసి అంటే జనాలకి మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీని వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ చెప్తారు, మా అమ్మమ్మతో సహా అందరు చెప్తారు, మీరే వినండి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అని కాదు కానీ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది మీకు వాళ్ళకి ఎలా అనిపించిందో, అసలు వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అని. ఏజ్డ్ పర్సన్ కాబట్టి చాలా భయం వేసింది స్టార్టింగ్లో, బట్ భయం ఎట్లాంటి భయం లేకుండా వాళ్ళు వచ్చారు బయటికి. అందుకే ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, చూడండి, ఫస్ట్ మీరు మోటివేట్ అవ్వండి. మీరు మోటివేట్ అవుతే కనుక మీరు షేర్ చేయొచ్చు. అందుకే నేను మా పేరెంట్స్ అందరూ